నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో ఇవాళ పవన్ కళ్యాణ్ని టాలీవుడ్ పరిశ్రమ నిర్మాతలందరూ కూడా భేటీ అయ్యారు. మరి ఆయన్ని భేటీ అయిన తర్వాత ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఏపీలో కూడా టాలీవుడ్ పరిశ్రమ అభివృద్ధి చెందే పథంలో ఏమైనా తీసుకువెళ్ళబోతున్నారా? మరి ఇటువంటి అంశాలన్నీ కూడా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. పవన్ కళ్యాణ్ ఇవాళ అశ్విని దత్ కానీ, అల్లు అరవింద్ కానీ, సుప్రియ అతని ఫస్ట్ హీరోయిన్ నిర్మాత ఆవిడ కలవడం కానీ, ఇంకా దానయ్య కానీ, డివివి వీళ్ళందరూ కూడా కలవడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి భేటీ అయిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి అంటారు ఏపీలో? మంచి శుభపరిణామం. చలనచిత్ర రంగంలో కళలను నమ్ముకొని 64 కళలు ఉంటాయి. ఈ 64 కళలకు సంబంధించినటువంటి వాళ్ళు జీవనోపాధికి సంబంధించిన పైకి మనకి ఒక హీరో అవుపడతాడు. కానీ తెలుగు భాషలో కవులు కానీ, పాటల రచయితలు కానీ, తర్వాత దర్శకులు కానీ, వాళ్ళే కాకుండా ఈ కళల రంగంలో విభిన్న రకాల కళలు, సంగీత వాయిద్య కళ ఉంటుంది, గాత్ర సంగీతం ఉంటుంది, అట్లా ఈ కళలను నమ్ముకున్నటువంటి పురాణాల్లో కూడా, పురాణాలు అనేది గతంలో మన చిన్నపిల్లలప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ టీవీ ఇటువంటి ఏమి లేనప్పుడు కూడా చాలామందిని కళల ఉపాధిగా ఎంచుకునేవాళ్ళు. హర్రికథ, బుర్రకథ అని చెప్పి, తర్వాత కోలాటం అని చెప్పి, తర్వాత పాండురంగ భజనలు అని చెప్పి, ఇట్లా ఎన్నో కళలు ఉన్నాయమ్మా భారత సమాజంలో. ఈ కళలన్నీ ఏంటంటే బాహ్య ప్రపంచానికి ఈ శాటిలైట్ టెక్నాలజీ సినిమా వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఈ కళలని చూడటం, ఆదరించడం, అది ఏంటంటే ఇప్పుడు సినిమాగా మారిపోయింది, ఒక పరిశ్రమగా మారిపోయింది. దాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి ఒక అవకాశాలు కల్పించాలంటే ప్రభుత్వాలు కూడా చేదోడుగా ఉండాల. ఇవాళ సినిమా తీయాలంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది. నాకు తెలిసి సినిమాలో కూడా, ఈ సినిమాల్లో కూడా ఒక మాఫియా లాంటిది ఉందమ్మా. సినిమా మాఫియా ఉంది, థియేటర్ల మాఫియా ఉంది, ఇది వాస్తవం. ఈ చిన్న నిర్మాతలను బతకనీరు. ఎంత పెద్ద రచయితలు ఉన్నా కూడా ఒక మాఫియా అనేది, ఒక కుటుంబ పాలన అనేది సినీ పరిశ్రమలో ఉన్నమాట వాస్తవం. ఈ మాఫియా ఉన్న తర్వాత, ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత, ఈ తర్వాత టెలిసీరియల్స్ వచ్చిన తర్వాత ఈ సినిమా రంగం కొంచెం క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఎప్పుడైతే టెలిసీరియల్స్ వచ్చినాయో, ఎప్పుడైతే నీకు యూట్యూబ్ వచ్చిందో, ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా వచ్చింది, ఓటీటీ ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ వచ్చాకే అరచేతిలో ఉంది మొబైల్ అందరికీ. సో ఈ మొబైల్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళు సొంతంగా ఇప్పుడు థియేటర్లకు పోయి సినిమా చూసేవాళ్ళు చాలా తక్కువ, రేర్ అండ్ రేర్. కాస్మోపాలిటీ సిటీల్లో తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఎవరూ కూడా, మేము చిన్నపిల్లలు అప్పుడైతే ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా పోయి సినిమా చూసి వచ్చేది. నేను చూసిన మొట్టమొదటి పిక్చరు మా అన్న సినిమా పిచ్చోడు, డ్యాన్స్ పిచ్చోడు. ఇప్పుడు ఇంట్లో అన్ని చిరంజీవి వాల్ పోస్టర్లు ఉండేది మా ఇల్లంతా. ఆడు సినిమా తీసుకుపోవటం, నన్ను తీసుకుపోయిండు. అప్పుడు ఆ సినిమా పేరు రాక్షసుడు. నాగార్జునదా? కాదమ్మా, రాక్షసుడు చిరంజీవి సినిమా. చిరంజీవి చూశానమాట. అప్పట్లో రకరకాల, అప్పుడు పద్య నాటకాలు ఉన్నాయమ్మా. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రాయిబారం, కురుక్షేత్రం, చింతామణి, సత్యహరిశ్చంద్ర, బ్రహ్మంగారి జీవచరిత్ర, ఇటువంటి నాటక రంగాన్ని ప్రేమించినటువంటి వాళ్ళు ఎంతోమంది. దాంట్లో ఈ కళల్లో అన్ని కులాల సమూహం ఉంటుంది, ఇక్కడ కులతత్వం ఉండదు. ప్రధానంగా సినిమా రంగంలో చూసుకుంటే టాలెంటెడ్ ఉంటుంది, ఎవరికి వస్తే వాళ్ళు అన్నమాట. అట్లా సత్యహరిశ్చంద్ర నాటకం ఒకప్పుడు ఎలా ఉండేదంటే, డివి సుబ్బారావు ఒకడు, నెల్లూరు ఆయన, తర్వాత ఆయన శ్రీకాకుళం వై గోపాలరావు అని, వాళ్ళిద్దరూ జతగూడి సత్యహరిశ్చంద్ర నాటకం వేస్తారంటే తండాలకు పోయేవాళ్ళు. అంత అద్భుతమైన గాత్ర సంగీతం, స్టేజీ పర్ఫార్మెన్స్, నాటక రంగం పద్య నాటకాల్లో అద్భుతంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే, ఈ సినిమా వచ్చిన తర్వాత డైలాగ్ రానోడు హీరో కట్ పేస్ట్లు అన్నీ 10 సార్లు చెప్పుకుంటారు. కానీ స్టేజీ మీద అలా ఉండదు, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చూపించాల్సి. ఇప్పుడు అమెరికాలో చూసుండి నాటకాలకు మంచి విలువ ఉంటుంది, కానీ ఇక్కడ మనకు ఆదరించరు. కానీ కళలని కొంతమంది బతికిస్తున్నారు, కొంతమంది ఆర్టిస్టులు నేటికి బతికిస్తున్నారు. అటు సంగీత కళ కానీ, ఇప్పుడు వాయిద్య సంగీతం ఉంటుంది, ఫ్లూట్ వాయించడం, డ్రమ్స్ వాయించడం, హార్మోనియం వాయించడం, ఇటువంటి రకరకాల ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్లు వచ్చినాయి.
గతంలో 10 మంది కావాలి ఏది ఒక మ్యూజిక్ని సెట్ చేయాలంటే. ఇప్పుడు ఏమైందంటే ఈ క్యాషియో బోర్డు లాంటి జపాన్ ఇన్స్ట్రుమెంట్లు వచ్చినాయి. ఒక్కడికి సంగీతం గమకాలు శాస్త్రీయ సంగీతం వచ్చి ఉంటే వాడు డైరెక్ట్ పాటకు తయారు చేస్తారు అన్నీ, అంటే కంప్యూటర్తో కొడతా ఉంటారు. ఇలాగ తయారైపోయి కళలు అంతరించిపోయేటటువంటి ఉపాధిని కోల్పోయే తరుణంలో దీని అంతటినీ సమీకరించాలంటే ఒక రాష్ట్రం, నూతన రాష్ట్రం. ఇప్పుడు ఫిలిం నగరం ఒకప్పుడు మద్రాసులో ఉన్నది, మద్రాసు నుంచి ఎన్టీ రామారావు గారి కృషి ఫలితంగా హైదరాబాద్ వచ్చింది. ఓ అంటే ట్యాక్సెస్ వస్తాయి కదమ్మా, అవన్నీ మన స్వరాష్ట్రంకి రావాలని హైదరాబాద్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2 రాష్ట్రాలకు విడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు వైజాగ్ని ఫిలిం సిటీ ఏర్పాటు చేయాలా, వైజాగ్ అరకలోయలో అక్కడ భీమిలి అక్కడ అలా వైజాగ్లో ఒక ఫిలిం సిటీని నిర్మించాలని రామానాయుడు గారు కూడా స్టూడియో కట్టున్నాడు. కాబట్టి వైజాగ్ కేంద్రంగా సినిమా ఇండస్ట్రీని విస్తరించాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం. ఒకప్పుడు గోదావరి జిల్లాలో సినిమాలు, కోనసీమ ప్రాంతాల్లో సినిమాలు, చాలా సినిమాలు తీసున్నారు. అలాగే సినిమాల్లో కూడా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ రావటం లేదమ్మా. ఒకప్పుడు మాతృదేవోభవ అనే సినిమా తీస్తే మాధవి గారు ప్రతి ఒక్కరు థియేటర్కి పోయిన వాళ్ళల్లా కళ్ళ మీద కన్నీళ్లు కార్చుకున్నాడు. తర్వాత ఆ నలుగురు చంద్రసిద్ధార్థ ఒక మూవీ తీశాడు, ప్రతి ఒక్క వ్యక్తి చూడాల్సినటువంటి మూవీ. తర్వాత ఈ మధ్యకాలంలో వెంకటేష్ ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒక మూవీ తీశాడు, దృశ్యం కేరళ డబ్బింగ్ మూవీ. అటువంటి మూవీలు సినిమా అంటే సి అంటే సిగ్గు, నీ అంటే నీతి, మా అంటే మానం లేదు, ఈ మూడు లేని వాళ్ళే సినిమా వాళ్ళు అని ఒక నానుడు ఉంది సమాజంలో. సాహిత్యంలో కానీ పాటల్లో కానీ ద్వంద్వార్థాలు ఉన్నటువంటి భావ వ్యక్తీకరణలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ద్వంద్వార్థాల పదాలు ఇప్పుడు ఎలా తయారైందంటే తెలుగు భాషకి చెదులు పట్టినటువంటి సాహిత్యము ప్రపంచంలో ఉందమ్మా. ఇది తెలుగు చంపేస్తున్నారమ్మా. ఈ సినిమా డైలాగులు కూడా చూడండి, తెలుగు మొత్తం తెలుగు డైలాగ్ ఉండదు, సగం ఇంగ్లీష్ పదం ఉంటుంది సగం తెలుగు ఉంటుంది. అంటే భాషను పరిరక్షించాల్సినటువంటి సినిమా నిర్మాతలు, కవులు, రచయితలందరూ కూడా వాళ్ళ డబ్బుల కోసం ఒకటే కాదు సమాజం హితం కోరి. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు మూవీ తీశారమ్మ, అట్లాంటి మూవీలు చూస్తారు. అంటే సకుటుంబ పరివార సమేతంగా కూర్చొని మూవీ చూడాలి. అటువంటి మూవీలు ఎక్కడొస్తున్నాయి? ఇలా ఇప్పుడు హీరో హీరోయిన్లకు వచ్చేసరికి హీరోకేమో షూ ఉంటాయి, సాక్స్ ఉంటాయి, ఒళ్ళంతా డ్రెస్సులు వేస్తారు. హీరోయిన్కేమో అర్ధనగ్న ప్రదర్శనలు చేపిస్తున్నారు. అది సమాజాన్ని చెడిపేస్తుంది, కల్చర్ని చెడిపేస్తుంది, సామాజిక దృక్పథాన్ని చెడిపేస్తుంది. అందువల్ల సమాజాన్ని చెడేటటువంటి మూవీలు ఇప్పుడు నీకు నష్టం వస్తుందని బాధపడతారు కానీ నిర్మాతలు, కానీ సమాజాన్ని మీరెంత చెడిపేస్తారు అనేది అది ఆలోచించటంలో, ఆ దృక్కోధంలో ఆలోచించటంలో. ఒక సాహిత్యంతో సమాజాన్ని జరిపించవచ్చు. ఇప్పుడు గద్దరన్న పాటలు పాడినమ్మ, రెవల్యూషన్ థియరీ పాటలు, సమాజాన్ని మేల్కొల్పే పాటలు ఉంటాయి. అలాగే ఇప్పుడు బాహుబలి లాంటి ఒక మూవీ తీశారు, ఒక మంచి తత్వంతో ఉన్నటువంటి మూవీ తీశారు. తద్వారా మనకేమొద్ది, సమాజానికి మంచి మెసేజ్ వెళ్ళద్ది. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే సమాజాన్ని మేల్కొల్పేటటువంటి మూవీలు తీస్తే అందరూ ఆదరిస్తారు. సమాజాన్ని చెడగొట్టేటటువంటి డబ్బుల కోసం ఏ సినిమాలు అంటే ఆ సినిమాలు తీయకూడదు. కాబట్టి మీకేమన్నా భూములు కావాలా, విశాఖపట్నంలో భూములు ఉన్నాయి. ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా నేవాదన కూడా అదేనమ్మా. పూణేలో ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉందమ్మా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. అరకులో అటువంటి ఇన్స్టిట్యూట్, ఇప్పుడు మన ఎంపీలు ఉన్నారు కదా 25 మంది ఎంపీలు భారత పార్లమెంట్లో ప్రెజర్ పెట్టి ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్ కాలేజ్ దేవాల, సెంట్రల్ గవర్నమెంట్ ఫిలిం ఇన్స్టిట్యూట్ డైరెక్షన్ మొత్తం ఉంటుంది పూణేకి పోతే. అటువంటి ఇన్స్టిట్యూట్ అరకులో పెడితే అరకులో విశాఖపట్నం అరకు డెవలప్ కావాలంటే ఈ ఫిలిం ఇండస్ట్రీస్ని అక్కడికి తీసుకుపోగలిగితే ఇళ్ళు కూడా స్వచ్ఛందంగా రావాలా. ప్రభుత్వం ద్వారా మీకు ఏం కావాలా, రాయితీలు ఏమన్నా కావాలా, ఇళ్ళు కూడా ఇంత హైదరాబాద్లోనే ఉండకుండా విశాఖపట్నం అరకు ఆ ప్రాంతానికి వచ్చేసి అక్కడ ఫిలిం ఇండస్ట్రీస్ని కూడా డెవలప్ చేసేయటం వల్ల ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది. ఒకటి ఫిలిం సిటీ నిర్మాణం జరగాల, ఫిలిం ఇన్స్టిట్యూట్ అనేది నిర్మాణం జరగాల, హోటల్ రంగం నిర్మాణం జరగాల. అక్కడ అంతా అన్ని వసతులు ఉంటే ఇప్పుడు అన్నీ ఉండాలి కదమ్మా, అన్ని క్రాఫ్ట్స్ 64 క్రాఫ్ట్స్ వాళ్ళు అక్కడ ఉండాలి కదా. దానికి ఒక చర్య తీసుకొని ప్రభుత్వం కూడా సపరేట్, అంటే సినిమా రంగం నుంచి పైకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు అన్ని విషయాలు పరిపూర్ణంగా తెలుసు, వీళ్ళేం చెప్పబడలే పవన్ కళ్యాణ్ గారికి, మీకు ఏం కావాలా ఏం చేయాలనుకుంటారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉంటే జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ ఇక్కడ కడతారమ్మా, అక్కడ వాళ్ళకి ఏమొస్తుంది? కాబట్టి ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంచుకోండి, ఆంధ్రాలో కూడా ఒక బ్రాంచ్ పెట్టండి, అక్కడ రాష్ట్రానికి కూడా జిఎస్టీ రావాలి కదా. మేము అక్కడ అన్నీ తీసేసుకుంటాం, జిఎస్టీ ఇవ్వు, సర్వీస్ ట్యాక్స్ ఇవ్వు అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్. కాబట్టి మీరు కూడా విశాఖపట్నంలో
ఇక్కడ ఇల్లు ఉంది, అక్కడ ఇల్లు కొట్టుకోవద్దు నూరన్న చెప్తున్నారా, మీరేమన్నా లేనివాళ్ళ నిర్మాతలంతా. కాబట్టి ఇక్కడుండేదానికి అక్కడ కూడా ఒక సపరేట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోండి, సినిమాలు అద్భుతంగా తీసుకోండి. ఇక్కడ అన్నదమ్ములం అమ్మ, మనం మన అన్నదమ్ములుగా ఇడిపోయినాం, కానీ కలిసి ఉండాలి. ఇడిపోయినా కూడా కలిసి ఉండాలి. మీరు తెలంగాణలో మూవీస్ తీయండి, అదేవిధంగా సీమాంధ్రాలో కూడా మూవీస్ తీసి ఇక్కడ ట్యాక్స్ ఇక్కడ, అక్కడ ట్యాక్స్ అక్కడ. ఇలా థియేటర్లు ఉన్నాయి, థియేటర్లు కూడా మీకు ఏమేం కావాలో చెప్పండి. సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు అందరికీ టికెట్లు అందుబాటు, ఒక వారం రోజులు అడుగుతారమ్మా, మేము మా ఇష్టం వచ్చినాడు పోయేదేముంది, ఇచ్చేసి చెప్పాలా? ఇష్టం ఉన్నోడు పోయి చూస్తాడమ్మా, కష్టం ఉన్నోడు మానేసుకుంటాడు. ఇలాంటి మా వారం రోజులు అయితే సెల్ ఫోన్లో చూసుకుంటారు. ఇవన్నీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీస్కి కూడా విశాఖపట్నం కేంద్రకంగా గవర్నమెంట్ కూడా వీళ్ళు రావాలే కానీ అన్ని సహాయ సహారాలు అందించడానికి సంసిద్ధంగా ఉంది. కాకపోతే నేను చెప్పిన సమస్య జిఎస్టీ సమస్య, ఆ జిఎస్టీ పరిశ్రమకు సంబంధించింది అక్కడ ఒక పరం రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, తద్వారా ఆ గవర్నమెంట్కి కూడా అక్కడ తీసిన మూవీలు అక్కడ వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టు చూసుకోగలిగితే. ఇప్పుడు మీరు మూవీని ఇక్కడ రిలీజ్ చేసి తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ జిఎస్టీ పోతా, అక్కడ కూడా ఇక్కడ మూవీ తీయండి తెలంగాణ మన తెలుగు బిడ్డలే, అక్కడ కూడా తీయమని విశాఖపట్నంలో ఏమేమి మౌలిక వసతులు కావాలో అడిగితే చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ వేస్తాడు. గతంలో జగన్ రెడ్డి గారికి పోయి దండం పెట్టించిండు కదా, అవమానించిండు కదా చిరంజీవిని, అంత పెద్దోడు దండం పెట్టి అడిగినా వాడు ఎకిలినవి నవ్విండు కదా. అందువల్ల ఏంటంటే సినిమా పరిశ్రమకి మంచి రోజులు వచ్చినాయి, మీరు ఎట్ట కావాలంటే అట్ట తీసుకోండి. విశాఖపట్నం కేంద్రకంగా ఈ హైదరాబాద్లో ఎట్ట మీకు ఇళ్ళు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా కొన్ని ఇళ్ళు కట్టి, ఎప్పుడైనా మాతృభూమికి అమ్మకి మాతృభూమికి సాయం చేసే గుణం ఉండాల, ఆ దయాగుణం ఉండాల, సమాజానికి ఇతోదీతంగా ఉపయోగపడే మూవీలు తీయండి, సమాజాన్ని చెడిపోయేటటువంటి మూవీలు మాత్రం తీయొద్దని మాత్రం నేను చెప్పగలను అమ్మా. థ్యాంక్ యూ.